Namaskaram. Welcome to ONETV Special Focus. Prasutam Desi Vaptanga, Delhi Liquors Campai, Domaram Rekutundi. Desa Rajadani Delhi Nuchi, Telangana Rasham Varku, Liquors Camp Rajakiya Prakampalu Srushtistundi. Desa Vaptanga, Pendu Sanchalanam Srushtinchina, Delhi Liquors Camplo, Yepudu Game Jerutundo, Vokandani Visham. Yepudu Noticilichi, Vicharanaku, Yavarani Pilustaro, Yavarani Yepudu Arsti Chesaro, Vohaki Andatam Ledu. లెక్కర్ పాలసీ మొదలుకొని స్కామ్ వరకు ఎవరెవరు ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఎవరు అని తేల్చే పనిలో ఏడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలువురికి నోటీసులు, విచారణ తర్వాత అరెస్టు చేసిన ఈడీ సిబిఐ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన కవిత తొలుత మరింత గడువు కావాలని కోరినప్పటికీ ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్కు కవిత లేఖ రాశారు. దీంతో మార్చి 11న కవితపై ఈడీ ఏ ప్రశ్నలను సంధించబోతోంది, ఆ ప్రశ్నలకు కవిత ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనే దానిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నరాలు తెగే రేంజ్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుదీర్ఘ విచారణ తర్వాత కవితను అరెస్టు చేసే అవకాశాలు కూడా బెండుగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్లో మరింత టెన్షన్ పెరిగిపోయింది. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్పై నేటి స్పెషల్ ఫోకస్. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన ముడుపుల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మూలాలు ఉన్నాయని ఈడీ ఏపీ తెలంగాణ రాష్ట్రాలపై దాడులకు దిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో రాబిన్ డిస్టిలరీ వ్యాపారి రామచంద్ర పిల్లైను ఈ వ్యవహారంలో నిందితుడిగా పేర్కొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అభియోగం ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసింది. రామచంద్ర పిళ్ళయ్య ఇల్లు, రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో తనిఖీలను నిర్వహించింది. రాబిన్ సంస్థల్లో ఆర్థిక మూలాలు, వాటిలో ఉన్న భాగస్వాములు ఎవరు అన్న అంశంపై దృష్టి సారించిన ఈడీ అధికారులు ఢిల్లీ కాంట్రాక్టుకు దక్కించుకున్న ఈ సంస్థల్లోకి నిధుల ప్రవాహం ఎలా జరిగిందన్న దానిపై దృష్టి సారించింది. రాబిన్ డిస్టిలరీస్ సంస్థకు ఏ సంస్థలతో సంబంధం ఉందన్న దానిపై దర్యాప్తు జరిపారు. హైదరాబాద్కు చెందిన అభిషేక్ బోయినపల్లి, ప్రేమసాగర్ గండ్రా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో వీరు కూడా సహ డైరెక్టర్లుగా ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వీరు ఇంకా ఏ సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు అభిషేక్ బోయినపల్లి మరో 9 సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని సంస్థలకు గోరంట్ల అసోసియేటెడ్స్ సంస్థ ఆడిటింగ్ నిర్వహించినట్లు బయటపడటంతో గోరంట్ల అసోసియేట్ సంస్థ నిర్వాహకుడు గోరంట్ల బుచ్చిబాబు ఇంటిపై ఆయన కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. వరుసగా నిర్వహించిన దాడిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కీలక సమాచారం లభించిందని తెలుస్తోంది. దీని ఆధారంగా మళ్లీ తనిఖీలు ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసారి కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెండమనేని శ్రీనివాస్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. శ్రీనివాసరావు రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్గా ఉన్న గండ్ర ప్రేమసాగర్కు సమీప బంధువు కావడంతో ఈడీ అధికారులు ఆయనను 7 గంటల పాటు ప్రశ్నించారు. ఏక వెన్నమనేని శ్రీనివాస్ ఇంట్లో నిర్వహించిన తనిఖీలలో పెద్ద ఎత్తున జరిగిన డబ్బు లావాదేవీలను గురించి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 2 సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాబిన్ సంస్థల్లోకి ప్రవహించిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఈడీ అధికారులు ఈ సోదాలను గుర్తించినట్లు తెలుస్తోంది. డబ్బు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఏ విధంగా ప్రవహించింది అన్న దానిపై ఈడీ అధికారులు ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది.
రెండు సాఫ్ట్వేర్ సంస్థల్లో నిర్వహించిన తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మద్యం ముడుపులకు సాఫ్ట్వేర్ సంస్థలకు సంబంధం ఏమిటి అన్న విషయానికి వస్తే, ఈ సాఫ్ట్వేర్ సంస్థలు పెద్దగా కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ ఇతర వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును ఈ సంస్థలకు మళ్లించి వాటి ఆదాయంగా చూపించారని, ఖచ్చితంగా చెప్పాలంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చూపించడానికి ఈ సంస్థలను ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు దానిని నిర్ధారించుకోవడం కోసమే రెండు సాఫ్ట్వేర్ సంస్థల్లోనూ సోదాలు జరిపినట్లుగా తెలుస్తుంది. మద్యం ముడుపుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికి ఈ సాఫ్ట్వేర్ సంస్థలకు లింకు ఉండటంతో వీటిపై కూడా ఈడీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం. ఇప్పటికే మద్యం ముడుపుల కుంభకోణంలో పలువురికి 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మనీష్ సిసోడియాను మరోసారి అరెస్టు చేసి విచారణకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్సీ కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. దీంతో మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితలను ఒకేసారి ఈడీ విచారణ చేయనుండటంతో ఉత్కంఠ నెలకొని ఉంది. గతంలో ఈడీ విచారణ అనంతరం మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సంఘటన దృష్ట్యా ఎమ్మెల్సీ కవితను విచారించిన అనంతరం అరెస్టు చేస్తారా అనే ప్రశ్న టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఉత్కంఠత రేపుతుంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో ఈ కేసులో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా పలువురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం, ఢిల్లీలో విచారించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ మద్య కుంభకోణం హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని హైదరాబాద్కు ఫోకస్ అయ్యేలా చేసింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి సాక్షాత్తు ఎంపీ కుమారుడు అరెస్టు కావటం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు కొనసాగుతూ ఉండడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ప్రచండ యుద్ధానికి తెరతీసింది. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.